తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యుద్ధాలు చాకలైలమ్మ జయంతి వేడుకలను దుబ్బాక రాజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప ఉద్యమకారిణి అని, తెలంగాణ ఉద్యమంలో తొలిదశ స్ఫూర్తి వనిత అని, నిజాం పాలనను వ్యతిరేకించి దొరలగడిలను కొల్లగొట్టిన చాకలి ఐలమ్మ గొప్పతనం ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. అలాగే రజకుల వృత్తి పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడకుండా ప్రత్యేక నిధులు కేటాయించి రజకుల కళ్ళలో ఆనందాన్ని చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు చంద్రయ్య, రజక సంఘం సభ్యులు బాలయ్య, నరసింహులు, కిషన్, శ్రీను, పవన్, లింగం, రజక యువజన సంఘం అధ్యక్షుడు కంచర్ల శివకుమార్, స్వామి, రాము, ఆంజనేయులు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక రజక సంఘం ఐలమ్మ 26వ తారీఖు పుట్టినరోజు దుబ్బాకలో ఎమ్మెల్యే సాబు, ఎంపీ సాబు, అధ్యులు ఇవాళకి మూడు సంవత్సరాలు అయింది. ఐలమ్మ మాకు ఎమ్మెల్యే సాబు కానీ ఎంపీ కానీ మాకు ఇంకా సంఘం నీతి కావాలి. మాకు మడలే గుడి లేదు, మాకు సంఘంలో బ్యాలెన్స్ ఎక్కువ లేదు. మడలే గుడి గురించి మాకు సార్ అంతా ఎంపీ సారు, ఎమ్మెల్యే సాబు గుడి కట్టిస్తే మాకు ఎంతో ఇది ఉంటుంది. మాకు ఏది కూడా పనులు అయితే లేవు, సంఘంలో పైసలు లేవు, ఎక్కువ అంతా జరిగాలు ఉన్నాము, ధనవంతులు లేరు. మీద జిల్లా సిద్ధి జిల్లా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చాకలి ఐలమ్మ పుట్టినరోజు కాబట్టి మేము చాకలో అందరం అనుకున్నట్టు పండుగ లెక్క చేసుకుంటున్నాం. మేమే కాదు ప్రతి ఒక్క మండలాలలో, ప్రతి ఒక్క జిల్లాలలో ఇలా ఐలమ్మ గురించి అన్ని జాగాల్లో అన్ని పండుగ లెక్కలనే చేసుకుంటున్నారు. ఈ సూచన ముఖ్యమంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, వార్డ్ మెంబర్లే కానీ మా గురించి మా పిల్లలు కదే సాకలు పనిచేస్తున్నారు, మేము పెద్దలం కూడా అదే పనిచేస్తున్నాం. మా గురించి ఇంత శ్రద్ధ తీసుకొని అయ్యో పాపం అంటే మేము ప్రతిదానికి ముంగటికి వస్తాం, లేదంటే అందరూ నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు జరుగుతున్నాం. ఇక మరి ఇప్పటి నుంచి దయచేసి అందరూ ఒక మనుషులున్నాం, మా మనుషులు ఉన్నారు కాబట్టి మేము పెద్ద మనుషులకు ఒకటే కోరిక కోరుకునేది, మాకు ఒక గుడి కావాలి. మాకు చెర్ల నీళ్ళు లేవు, మేము ఏమైనా పని చేసుకోవాలన్నా అదే రైతు పని, మా పిల్లలు ఇళ్ళ విండు మేము రైతు పనికే పోతున్నాం, ఆ పని కూడా సరిగా లేదు కాబట్టి చెప్పుకుంటున్నాం సార్. మేము ఐలమ్మ గురించి, ఐలమ్మ తెలంగాణ పోరాటం చేసింది, తెలంగాణ గురించి మాట్లాడింది కాబట్టి ఆమె పండుగ రోజు మేము పెద్ద మనసులకు చెప్పేది ఇదే. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, హరీష్ అన్న కానీ, చంద్రశేఖర్ రావు కానీ, అంత దగ్గర మన చుట్టుపక్కల ఊరోళ్ళే కానీ మా ఊళ్ళో ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు మమ్మల్ని.